బొట్టు పూలు రంగు రంగు చీరలు ఇవన్నీ ఎట్లంటే మన అమ్మ చిన్నప్పటి నుండి నేర్పిస్తుంది కదా. మరి ఒక సడన్ గా ఇప్పుడు వారు పని చేసుకుంటారు, ఒక నెల కలిస్తే భర్త చనిపోతారు, అంటే ఆ నెల లోపే తన జీవితం అంతా మార్చేసుకోవాలా? ఎందుకు మార్చేసుకోవాలి? తను తనకంటే ఇష్టం ఉండదా? తనకంటే ఆత్మాభిమానం ఉండదా? తనకంటే అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు మిమ్మల్ని అడిగి మా అమ్మ నాకు బొట్టు ఇవన్నీ ఇస్తుందా లేదుగా, లేకపోతే మా నాన్న అడిగి నిన్ను ఇది పెట్టాలా ఇది వద్దా మన అమ్మాయికి రేపు పశువులు ఏదో వస్తే కావచ్చు ఇబ్బంది చాలామంటారా లేదుగా? ఎందుకంటే చిన్నపిల్లని ఆడపిల్లని అందరు కాబట్టి అని అడుగుతున్నారు. కాబట్టి రేపు భర్త చనిపోయినా కూడా పెట్టుకోవాలి, ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? ఫంక్షన్ కదా. అసలు ఫంక్షన్ ఎందుకు ఇవ్వదు తను? ఓకే తను లాంటి వాళ్ళు కాకుండా నీకు అందరూ బొట్టు పెట్టుకున్నారే పెట్టాలి కదా. మరి ఏం చేస్తాను ఆయన అంటే ఇప్పుడు తను వచ్చి ఇప్పుడు మా అమ్మ లాంటి వాళ్ళు 10 మంది అమ్మలు వచ్చి నన్ను పెడతా అని అయ్యో నేను పెడతాను అంటారు. కరెక్టే, సరే వాళ్ళని మీరు వద్దన్నారు పక్కన జరిగించింది. కానీ మంచి బొట్టు ఉన్నాళ్ళు, పూలు ఉన్నాళ్ళు, రంగురంగు చీరలు మన అందరు ఉన్నాళ్ళు పెడతారు కదా. మరి నేను ఎందుకంటే కుటుంబాన్ని ఎందుకంటాను?